आप जैसे मल्ला इंडस्ट्री के प्रोफेसर इक्कर आप हेलो మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బాగా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అవుతుంది ఎందుకంటే మనం ఈ రోజు బాగా ఫేమస్ అయిన కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ చూడబోతున్నాం ఈ గ్రానైట్ ని ఇంట్లో ఫ్లోరింగ్ కోసం మరియు కిటికీల ఫ్రేమ్ల కోసం మరి ఇంకా మెట్ల కోసం ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో బాగా నడిచే చోట గ్రానైట్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు గ్రానైట్ ని అయితే బాగా యూస్ చేస్తారు ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం గ్రానైట్ మైనింగ్ నుంచి ఫైనల్ ఎండింగ్ ప్రొడక్ట్ వరకు ఈ బ్లాగ్ లో చూడబోతున్నాం దానికన్నా ముందు వివర్స్ నేను ఒక బెస్ట్ యాప్ ని ప్రెడిక్ట్ చేయబోతున్నాను దాని పేరే అప్స్టాక్స్ ఇంతవరకు మీరు అప్పుడు మీ ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయకపోతే మీకు ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది లాంగ్ టర్మ్ లో మీరు ఇన్వెస్ట్ చేసి బాగా రిటర్న్స్ పొందవచ్చు ఫైనలీ వ్యూవర్స్ మనమైతే మైనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం మైనింగ్ వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద కొండలు పర్వతాలు తెచ్చి ఇక్కడ బ్లాక్లల్లా మార్చేస్తారు బ్లాక్లల్లా చేసి తర్వాత మీరు ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా ఈ పెద్ద పెద్ద మెషిన్తో దీన్ని బ్లాక్ లాగా చేంజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండలు చూస్తున్నారు కదా ఆ కొండల బ్లాక్స్ మొత్తం విరగొట్టి బ్లాక్ లాగా ఇక్కడ వచ్చి మెషిన్తో బ్లాక్స్ లెక్క మార్చేస్తారు చిన్న చిన్న ఏమైనా బ్లాక్స్ ఉంటాయి కదా దాన్ని కంకర్గా మార్చేస్తారు చిన్న చిన్న ముక్కలు చేసిస్తారు దాన్ని ఇంకా పెద్దవి వచ్చేసి మైనింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద లోడర్లో లోడ్ చేసుకొని ట్రక్స్లో లోడ్ చేసుకొని ఇట్లా కట్ చేసి ట్రక్స్లో అయితే లోడ్ చేస్తారు మళ్ళా ఇండస్ట్రీకి అయితే పంపిస్తారు ఇండస్ట్రీ ఏదైనా ప్రాసెస్ ఉందో ఇండస్ట్రీలో ఏమేం ప్రాసెస్ జరుగుతుందో నేను ఇంకా మీకు చూపించబోతున్నాను దానికోసం ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీళ్ళనైతే చూస్తున్నారు కదా వీళ్ళైతే ఇక్కడ మైనింగ్ దగ్గర పనిచేస్తారు సెక్షన్ వైస్ వీళ్ళ వర్క్ ఉంటుంది వీళ్ళతో కొంచెం సేపు మాట్లాడి మనమైతే ఇప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీకి వెళ్ళబోతున్నాం చూస్తున్నాయి కదా వ్యవస్థ ఇక్కడ మనం సరిగ్గా రోడ్కి వస్తుండగానే మనకు రోడ్ పక్కనే మనకు హిమాలయ గ్రానైట్స్ అవైలబుల్ ఉంది ఈ ఇండస్ట్రీ అవైలబుల్ ఫైనలీ వ్యవస్ మనం అయితే ఇప్పుడు హిమాలయ గ్రానైట్ ఇండస్ట్రీకి వచ్చేసాం ఇది ఒక అమేజింగ్ ఇండస్ట్రీ ఇక్కడ మనం మొత్తం గ్రానైట్ ఇట్లా గ్రానైట్ మైనింగ్ నుంచి ఇక్కడ వచ్చే దాకా ప్రాసెస్ ఏంటి అది మొత్తం ప్రాసెస్ ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అయితే ఈ అమేజింగ్ బ్లాగ్ని మిస్ చేయకుండా కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడగలుగుతుంది మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ పెద్ద కటర్ మీద ఇది అయితే ఫస్ట్ పెద్ద బండల్ లోడ్ చేస్తారు లోడ్ చేసినాక లెవెల్గా అంకర్ తింకర లేకుండా దాన్ని లెవెల్గా కట్ చేసేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కటర్లో లోడ్ చేసినాక దీన్ని గ్రానైట్ కట్ అయితే చేస్తారు గ్రానైట్ కు అవసరమైన సైజ్ అయితే ఇక్కడ కట్ అవుతుంది మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ని అయితే కన్వేయర్ బెల్ట్ పైన ఎక్కిస్తున్నారు దాని తర్వాత మెషిన్ లోపలికి పంపిస్తారు పాలిష్ కోసం పోలీసారు
पुलिस था, हेड पुलिस का टाइम नहीं रहे, ऑटो पुलिस का हो गया, ऑटोमेटिक पुलिस होता है, इधर से पटिया को डालो उधर से रेडी होके क्लास पुलिस होके निकलता है। चलो अंदर से पूरा टोटल 16 हेड है, 1x1 से लेके ग्रिल से रेडी होके जाता, इधर से उधर क्लास पुलिस होके रेडी निकलता। इधर देखो ये फाइनल हो गया, ये इधर वॉशिंग ब्रूस है, इधर वॉशिंग ब्रूस हो गया, ये इधर एयर कंडीशनर इसको क्लीन करने के लिए, ये इधर फाइनल हो गया। ये इधर स्पेस है, इधर पटिया को डाल के अपोक्सी लगाई जाती है, अपोक्सी ओनली शाइनिंग के लिए लगाई जाती है। नेचुरल कलर से पत्थर रेडी होते हैं, ब्लू कलर पे ब्लू होता है, रेड पे रेड होता है, ब्राउन पे ब्राउन होता है, कोई भी काम है वो फर्जी नहीं है, टोटल जेन्युइन काम है। ये देखो ये इधर अपोक्सी लगा है, वापिस जाएगा लाइनर में रेडी होके उधर स्टॉक सेट में आएगा। అది మంచిగా పాలిష్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది, దానిలోనే మొత్తం మంచిగా పాలిష్ చేస్తారు, పాలిష్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక అది గ్రానైట్ మొత్తం బయటికి వస్తుంది, బయటికి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా డ్రై చేస్తారు, డ్రై చేసిన తర్వాత అది ఎపాక్సీ కోసం రెడీ అవుతుంది, దాన్ని దానిపై మంచి క్వాలిటీ ఎపాక్సీ వేసి దాన్ని ఆరబెడతారు। ఎప్పుడైతే వివర్స్ మషిన్ యూజ్ చేస్తున్నారో అది పాలిష్ చేయడం కోసం మషిన్ యూజ్ చేస్తున్నారు, దానికన్నా ముందు మీరు చేతితోనే చేసేవాళ్ళు, దానివల్ల అంత బెటర్ రిజల్ట్స్ రాలేకపోయేది। ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, పెద్ద పెద్ద మెషిన్స్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల మంచి రిజల్ట్స్ పొందుతున్నారు। మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ వ్యూ మొత్తం అయితే చూసాం, మనకు ప్రాసెస్ ఏందో మనం చూసాం। ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి వీళ్ళతో అడిగేది ఏంటంటే గ్రానైట్ ఎన్ని టైప్స్ గ్రానైట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ దీని రేట్స్ ఎట్లా ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। టోటల్ 8 to 10 క్వాలిటీ ఇదర్ మిల్తా, టోటల్ 10 గ్రౌండ్ క్వాలిటీస్, ఈ ఇదర్ కా టాప్ క్వాలిటీ సింగర్ పలి బోల్తే ఇస్తు। ది ప్రైస్ మెటల్ 75 రూపీస్, సెమీ 65 సే 68 70, ఈ సఫారీ బ్లూ 10 బ్లూ బోల్తే ఇస్తు, ఈ 65 రూపీస్ సెమీ ప్రైస, టోటల్ వెరైటీ 55 సే లేకే 80-85 అబౌవ్, टोटल अच्छा क्वालिटी का माल मिलेगा, जेन्युइन माल मिलता, इसमें 8 to 10 वैरायटी रहता, इसमें पॉलिशिंग ग्लास पॉलिशिंग प्लस विथ लपात्रो पार्किंग के लिए, स्मूथ में भी मिलेगा, ग्रिप में भी मिलेगा, अच्छी क्वालिटी का मिलेगा के लिए है, इसको अपन हमारी लैंग्वेज में लपात्रो बोलते हैं, इसकी प्राइस रहता 60 to 80 रुपीज़ तक, इसको 10 ब्राउन बोलते हैं। इसके लिए के लिए काम आता है, ये पार्किंग और मेटला के लिए यूज में आता है, इसमें पार्किंग में और मेटला में लगाए तो इसमें पैर नहीं फिसलता है, इसके लिए पार्किंग के लिए सबसे बेस्ट क्वालिटी। ये स्टोन చూస్తున్నారు కదా, ఇది గ్రానైట్ చూస్తున్నారు కదా, ఇది లపోత్రా గ్రానైట్ అని అంటారు, ఇది బేసికల్లీ పార్కింగ్ ఏరియా ప్లస్ మెట్ల కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు, దీని ప్రైస్ వచ్చేసి 60 to 80 ఉంటుంది। లైట్ డార్క్ పాలిషింగ్ सबसे बढ़िया क्वालिटी का माल रहता है, ये पॉलिशिंग के लिए है, पॉलिशिंग है, इसमें ग्राउंडिंग में खिड़कियों में विंडो में अच्छा रहता है, किचन स्लैब में सबसे अच्छा क्वालिटी है, इसकी रेट रहता है 55 से लेके 75 रुपीज़। వీరు చెప్పేదేంటంటే వివస్, ఇది హై గ్లాస్ పాలిష్ అండి, ఇది విండోస్లా ఇంకా మన కిచెన్లో ప్లస్ మన ఫ్లోరింగ్ కోసం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, బాగా మంచిగా ఉంటుంది, ఇది చూస్తున్నా కదా మిర్రర్ లెక్క మనం కనిపిస్తున్నాం, దీని ప్రైస్ వచ్చేసి 55 to 75। ఆల్ మెటీరియల్ ఇస్ అచ్చా మెటీరియల్ హై, చిన్న సైజ్ లేతే తో యే దేఖో చిన్న సైజ్ 50 rupees 45 se 50 rupees మే మిల్తా, టోటల్ మెటీరియల్ ఇదర్ ఆప్కో మిలేగా, सस्ता भी मिलेगा, अच्छा भी मिलेगा, महंगा भी मिलेगा, जैसे जैसे आपकी रेंज के अनुसार मेटल मिलेगा। मेरे पास 8 to 10 क्वालिटी माल मिलेगा आपको, आपके घर के हिसाब से बजट के हिसाब से मेटल मिलेगा। करीमनगर मंडी में ट्रांसपोर्ट को लेके कोई भी टेंशन का काम नहीं है, पार्टी को आया माल चॉइस कराया, ट्रांसपोर्ट जिसको समझ में नहीं आता ट्रांसपोर्ट का व्यवस्था हम कर देते हैं, उसका चार्ज है पार्टी को लगेगा, इधर आओ किधर का भी व्हीकल चाहिए मिल जाता, जिस हिसाब से टनेज में चाहिए जितना फिट का चाहिए उस हिसाब से मिल जाता। అయితే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది కావచ్చు,
వేర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే ఏం ఆలోచించే అవసరం లేదు. మీరు ఇండియాలో ఎక్కడున్నా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే అరేంజ్ చేసిస్తారు. ఇంకా అవుట్ ఆఫ్ ఇండియా కూడా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసిస్తారు. కానీ దీనికోసం అయితే కండిషన్ ఏంటంటే హమాలి ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏదో ఉందో అది కస్టమర్సే పే చేసుకోవాలి. होलसेल और रिटेल का काम है, श्री हिमालय ग्रेनाइट करीमनगर कमानपुर। इसमें हम पार्टी को होलसेल रेट में भी देते हैं, रिटेल रेट में भी देते हैं। इसमें ऑल इंडिया में हमारा काम सेल का है, आउट ऑफ इंडिया भी हमारा माल जाता है। फाइनली व्यू मतलब चूसर कदा प्रासेस मतलब चूसी इंका दी अर्थमी कदा एक प्रासेस प्लस कास्ट इंका टाइप एनी टाइप इक अवेलबल मोतम अर्थमी कावच्छ ఇంకా ఇంకా ఇక్కడికి విజిట్ కావాలంటే ఇక్కడ రావాలంటే దీని పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్లో ఇస్తాను. ఓకేనా? మీరు ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఏ పనికైనా, మీరు ఇంటి పనికైనా లేకపోతే ఎక్స్పోర్ట్ ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇక్కడ వచ్చి మాట్లాడవచ్చు. అయితే వీళ్ళ నంబర్ అయితే నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను, ఈ నంబర్స్ తోటి కాంటాక్ట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి.